తెలంగాణ ఉద్యమంలో ఈటెల రాజేందర్ గారు కూడా మీతో కలిసి ఎంతో కీలక పాత్ర పోషించారు. టిఆర్ఎస్ లో కూడా ఒక గట్టి రాజకీయ నాయకులనే చెప్పుకోవాలి. మరి ఈటెల రాజేందర్ గారు పార్టీ మారడంపై మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆయన తప్పు చేసినమ్మా. నేను అనేది ఏంటి అంటే మనము ఎప్పటికీ కూడా చాలా ఆలోచన చేయాలి. రాజకీయాలు ఉన్నంత మాత్రాన ఏదో చేసి సరిపోదు. కానీ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆపోజిషన్ వాళ్ళు విమర్శిస్తున్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు విమర్శల ఒకటి నేను చెప్తున్నాను, వాళ్ళు విమర్శించిన దేని మీద ఉన్నది? రెప్పం పోకుండా కరెంటు గిట్టని ఇచ్చినట్లయితే నేను కూడా మీ కండవ కప్పుకుంటాను. మరి ఏం జరిగింది? ఏ కండవ లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా షర్మిల గారి గురించి తీసుకుంటే మనం ఆంధ్రాలో పాలన వద్దనుకునే తెలంగాణ తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టాలనుకుంటున్నారు, ఇప్పుడు కూడా ఆంధ్రాలో పాలన అవసరం అంటారా? అందుకే నేను ఒక ఛానల్లో చెప్పిన, బ్రిటిష్ వాళ్ళు నిలబట్టి తెలంగాణ మనం మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినాం, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని పరిపాలన చేస్తామంటే ఏ విధంగా ఒప్పుకుంటామో అదే. రేవంత్ రెడ్డి గారు పిసిసిగా నియామకమైన తర్వాత కాంగ్రెస్లో జోష్ అనేది పెరిగింది, ఈ జోష్ వల్ల వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కి గట్టి పోటీ ఏమైనా ఇస్తారంటారా కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు నేను అనుకునేది ఏంటి అంటే రేవంత్ రెడ్డి అయినా వీళ్ళైనా ఉత్తమ ముంగటాడుతున్న బొమ్మలే. మనకి రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో చూసుకుంటే టీఆర్ఎస్కి బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవాలి. మళ్ళీ తెలంగాణలో బండి సంజయ్ గారు పాదయాత్ర అనేది చేస్తున్నారు, అసలు ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది? రానున్న ఎలక్షన్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే రీసెంట్గా జరిగిన ఎన్నికల లోపల కూడా బీజేపీ గట్టి పోటీ అంటారు కదా, ఎక్కడ కూడా పోటీ అయ్యలేదు. వాళ్ళు 120 సీట్లు గెలిచారు, 110 సీట్లలో డిపాజిట్ పోయింది.